ఇక మండుతున్న ఎండలతో మెడిసిన్స్ కరిగిపోతున్నాయి. సాధారణ మందులే కాకుండా ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల పరిస్థితి అంతే ఉంది. మెడిసిన్స్ నిల్వలో అశ్రద్ధ చేస్తుండటంతో పేషెంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన జాగ్రత్తలు తీసుకుని వారిపై డ్రగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా స్పెషల్ ఫోకస్ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రాణాలు కాపాడటంలో డాక్టర్స్ ప్రాధాన్యత ఎంతో, మెడిసిన్స్ రోల్ అంతకంటే ఎక్కువే. అయితే అలాంటి మెడిసిన్స్ పేషెంట్లకు అందే ముందు సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడంతో ఎంత ఖరీదైన డ్రగ్ అయినా ఎందుకు పనికిరాకుండా పోతోంది. ఈ సమ్మర్లో సాధారణ మందులే కాదు, వ్యాక్సిన్స్, ఇన్సులిన్ లాంటి వాటిపై ఏమాత్రం అశ్రద్ధ చూపినా ప్రాణాలకు ముప్పే. ఫార్మా కంపెనీలో మెడిసిన్ తయారవగానే కంపెనీ డిపో నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసి సప్లయర్స్ ద్వారా నేరుగా రిటైలర్స్ అయిన మెడికల్ షాప్స్ కు అమ్ముతుంటారు. వీళ్లల్లో ఏ ఒక్కచోట మోతాదు ఉష్ణోగ్రతలు పాటించకపోయినా కాస్ట్లీ మందులు ఎందుకు పనికిరావు. చాలా మందుల షాపుల్లో మెడిసిన్స్ తక్కువ టెంపరేచర్లో ఉంచడం లేదు, పనిచేయని ఫ్రిడ్జుల్లో పెట్టడంతో వ్యాక్సిన్స్, ఇన్సులిన్స్ చెడిపోయే ప్రమాదం ఉంది. పెద్ద మెడికల్ షాపులు కూడా వీటిని కూల్ ప్రదేశాల్లో ఉంచడం లేదు. ఎండ 42 డిగ్రీలకు పైగా ఉండటంతో చాలా రకాల టాబ్లెట్స్ వేడికి కరిగే ప్రమాదముంది. అయితే కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వాలంటున్నారు మెడికల్ షాపుల యజమానులు. ప్రజెంట్గా ఇప్పుడు మాకు 38-40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఈ ఏసీలు పెట్టడంతో ఎలక్ట్రిసిటీ బిల్లు వాచిపోతుంది. ఈ ఆన్లైన్ పర్మిషన్లు ఇచ్చేసి డిస్కౌంట్ ఎక్కువైపోయి మా మెడికల్ షాప్లో మార్జిన్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. మెడికల్ షాప్లో మార్జిన్ తగ్గిపోయినప్పుడు నేచురల్గా వీళ్ళు ఖర్చులు తగ్గించుకోవాలి పరిస్థితి వస్తుంది. కోతలు ఎలాంటి ఏసీలు కట్ చేసుకోవడము, ఫ్రిడ్జ్ నైట్లో బంద్ చేసుకోవడం ఇలాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయంటే మా అసోసియేషన్ దృష్టి కూడా వచ్చింది. గవర్నమెంట్కి అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ కమర్షియల్ రెంట్ మెడికల్ షాప్లో కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ రెంటల్ పెట్టినట్టయితే అందరూ హ్యాపీగా ఏసీలు ఆన్ చేసుకుంటారు, మెడిసిన్ ఉన్న పొటెన్సీ కరెక్ట్ మెయింటెన్స్ అవుతుంది. ఒక్క మెడికల్ షాపుల్లోనే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు కూడా ఇవే జాగ్రత్తలు పాటించాలి. పైగా ఈ ఎండాకాలంలో మెడిసిన్స్ ని 2-వీలర్స్, ఆటోలు, వ్యాన్లలో సప్లై చేస్తున్నారు. ఏ మాత్రం ప్రికాషన్స్ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయితే డిస్ట్రిబ్యూటర్ నుంచి థర్మాకోల్ బాక్సుల్లో సేఫ్ గా తీసుకెళ్లి సప్లై చేయడం జరుగుతుందండి. ఈ సప్లైలో కంపల్సరీ ఫ్రీజర్ ఉండాల్సిందే, థర్మాకోల్ బాక్సుల్లో ఐస్ పెట్టి తీసుకెళ్లడం జరుగుతుంది. కంపల్సరీ ఓన్ వ్యాన్స్ ఉంటాయి, అవన్నీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కాబట్టి ప్రికాషన్స్ వాటి తగ్గట్టు వాటి తీసుకుంటాం. పిల్లలకు 9 నెలలలోపు వేసే వ్యాక్సిన్స్, షుగర్కి వాడే ఇన్సులిన్స్ లాంటి వాటిని ఖచ్చితంగా 2-8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. క్రానిక్ డిసీజెస్ అయిన క్యాన్సర్, హార్ట్, డయాబెటీస్, యాంటీబయాటిక్స్ లాంటి మెడిసిన్స్ 25-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. డ్రగ్స్ అధికారులు ఈ మధ్య షాపులు, కంపెనీలపై ఆకస్మిక తనిఖీలకు వెళ్లి 5 కేసులు కూడా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. బట్ యాజ్ ఫర్ యాజ్ వ్యాక్సిన్స్ ఆర్ కన్సర్న్, అంటే అవి ఎట్లా అంటే ఫ్రీజ్డ్ టెంపరేచర్ లైక్ 8 డిగ్రీస్లోపు లేక 25 డిగ్రీస్లోపు ప్రిజర్వ్ చేయవలసిన డ్రగ్స్ ఏంటంటే వాటిని కోల్డ్ చైన్ ద్వారానే సప్లై చేయవలసిన అవసరం ఉంటుంది. తనిఖీలు అనేది రెగ్యులర్గా, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పటికీ తనిఖీలు చేస్తూనే ఉంటాము. అట్లీస్ట్ కూలర్స్ అన్న పెట్టుకుని టెంపరేచర్ కొంచెం తగ్గించే విధంగా చర్యలు తీసుకోండి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాం. చాలా వరకు ఈవెన్ గవర్నమెంట్ గోడౌన్స్లలో కూడా ఇప్పుడు కొందరు ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఫ్రిడ్జ్లు ఆపేయడం వల్ల కూడా మందులు పనికిరాకుండా పోతాయంటున్నారు. దీర్ఘకాలిక జబ్బులైన క్యాన్సర్, డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 మెడిసిన్స్ పై అశ్రద్ధ చేస్తే ప్రాణాలతో చెలగాటమాటమే అవుతుందంటున్నారు.